ఓం నమ శివాయ శ్రీమాత్రేణమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిన్స్లోను కామెంట్స్లోను గురువు గారు మాకు ధనం స్థిరంగా ఉండటం లేదు అలాగే మేము జాతక పరిశీలన చేయించుకున్నాము జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉంది అలాగే సూర్యుడు బలహీనంగా ఉన్నారు మీకు అందుకని ధనం నిలబడటం లేదు అని పండితులు చెప్తున్నారు మా జాతక రీత్యా మాకు ఇలా ఉన్నప్పుడు మాకు చేతిలో ధనం నిలబడడానికి లక్ష్మి ఆకర్షణ కోసం ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు మనం ధనం నిత్యము డబ్బు వాడుతూ ఉంటాం అలాగే జాతకరీత్యా గురుగ్రహం కూడా బలంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఆర్థికమైన స్థిరత్వం ఆటోమేటిక్గా వస్తుంది మనం ఈరోజు ఉపాయంలో చాలా తేలికైన అద్భుతమైన పరిహారం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల మీకు లక్ష్మి ఆకర్షణ కలుగుతుంది ధనం స్థిరంగా ఉండడానికి అలాగే గురుగ్రహం బలపడడానికి సూర్యగ్రహం బలపడడానికి అధికతనం సంపాదించడానికి ధనం మీరు ఎంతగా కావాలనుకుంటారో అంతగా సంపాదించే ఆలోచన మీకు కలగడానికి మీకు ఈ ఉపాయం పనికొస్తుంది ఈ ఉపాయానికి కావాల్సింది వంద రూపాయల నోటు కానీ పది రూపాయల నోటు కానీ ఒక్క రూపాయి నోటు కానీ ఏదైనా ఒకటితో ఉన్నది కావాలి అంటే వందకి ఒకటి ఉంది పదికి ఒకటి ఉంది ఒక్క రూపాయికి ఒకటి ఉంటుంది మన దగ్గర పాత నోట్లు వెయ్యి రూపాయల నోటు ఉన్న వాడుకోవచ్చు ధనంగా అది ప్రస్తుతం చెల్లుబాటులో లేదు కాబట్టి ఏదైతే చెల్లుబాటులో ఉందో దాన్ని మాత్రమే ఈ ఉపయోగానికి వాడాలి ఈ ఉపయోగం ఆకర్షణ క్రియకు సంబంధించింది అంటే ధనానికి సంబంధించి ఆకర్షణ క్రియకు సంబంధించిన ప్రయోగం దీన్ని మీరు ఎవరైతే చేస్తున్నారో అంటే ఆడవారు కానీ మగవారు కానీ ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను నోట్ కావాలి అలాగే దారం కావాలి పసుపు కలర్ దారం కావాలి అలాగే కొంచెం పసుపు కావాలి ఇది మీ పూజా మంత్రంలో చేయాల్సిన ఉపాయం తర్వాత ఏం చేయాలి అలా చేయాలి చెప్తాను మీకు ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఆడవారిని మగవారం చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేమాకండి నెలసరి సమయంలో చేయవద్దు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది నమ్మకం లేకుండా మాత్రం పొరపాటున ఉపాయాన్ని కూడా ప్రయత్నించేయద్దు ఈ ఉపాయాన్ని మీరు గురువారం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు చేయాలి మళ్ళీ చెప్తాను గురువారం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మాత్రమే చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మీకు చెప్పాను ఆల్రెడీ నోట్ కానీ ఎల్లో కలర్ దారం కానీ కావాలి అలాగే సూర్యగ్రహణం బలపడ్డం అంటే మీకు చా ఒక రకం గుర్తుంచుకోండి జాతకంలో సూర్యుడు బలంగా లేకపోతే మీకు వృత్తిపరమైన వ్యాపారపరమైన ఏ పని చేసినా అనుకున్నంత విజయం లభించదు ఎందులో ఉన్నా సరే కాబట్టి కంపల్సరిగా మన పూర్వీకులు మనకి సూర్యారాధన గురించి చెప్పారు సూర్యుడికి సంఖ్య ఒకటి అది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం సూర్యుడికి సంఖ్య ఒకటి వంద రూపాయల నోటు కానీ ఒక్క రూపాయల నోటు కానీ పది రూపాయల నోటు కానీ దాంట్లో ఒకటి అనేది ఉంటుంది ఇది డబ్బుకు సంబంధించి ప్రయోగం అలాగే మీకు సూర్యగ్రహం గురుగ్రహం బలంగా ఉన్నప్పుడు అలాంటి సమయం అప్పుడు మాత్రమే మీకు అంటే బలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతి మీరు అనుకున్న ప్రతి పని ప్రతి కోరిక నెరవేరుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఇది ఈ ఉపాయం గురువారం ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా ఈ ఉపాయాన్ని చేయడానికి లేదు తర్వాత ఈ ఉపాయం మీరు ఈ వంద రూపాయల నోటు కానీ పది రూపాయల నోటు కానీ ఏదైనా తీసుకొని దాని మీద ముందు కొంచెం పసుపుని కడపండి ఎలా చేయాలో చూపిస్తాను మీకు నేను దీని మీద మీరు బొట్టు పెట్టండి ఇలా బొట్టుగా పెట్టండి నోటు మీద బొట్టుగా పెట్టి ఈ నోట్ని మీరు మీ ఇంట్లో మీ పూజ పూజా మందిరాలు ఎక్కడైతే పూజ చేస్తారు అక్కడ ధూపాన్ని దీపాన్ని చూపించండి అంటే దీప వెలిగించండి దీపం వెలిగించి ఈ నోట్ని చూపించండి చూపించిన తర్వాత తర్వాత సాంబ్రాణి దుబ్బం కానీ మా అమ్మ స్టిక్స్ దుబ్బం కానీ చూపించండి తర్వాత ఈ నోట్ని దేవుడి ముందు పెట్టండి తర్వాత ఓం అనే అక్షరాన్ని మీ మనసులో ఒక ఐదు నిమిషాల సేపు తలుచుకోండి ఓం 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 అని తలుచుకోండి మీరు తలుచుకున్న తర్వాత ఏదైతే మీరు దేవుడి దగ్గర పెట్టారో ఈ నోటు ఈ నోటుకి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఈ పసుపు కలర్ దారాన్ని దీన్ని కట్టాలి ఎలా కట్టాలో చూపిస్తాను ఇలా మడత పెట్టండి నోట్ని ఇలా మడత పెట్టండి మీకు ఇందుట్లో రెండు రకాల పసుపు కలర్ దారం చూపిస్తున్నాను కొంచెం డార్క్ ఉంది కొంచెం లైట్గా ఉంది ఈ రెండిట్లు ఏదైనా వాడవచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ నోట్ని మీరు ఇలా దారంతో కట్టండి నేను అందుకే మీకు చూపిస్తున్నా ప్రాక్టికల్గా మీకు ఈజీగా అర్థమవుతుందని దారాన్ని ఎంత చుట్టాలని ఏం లేదు దీన్ని మొత్తం పైన దారంతో కట్టండి ఇలా ఇది మీకు చూపించడం కోసం చేస్తున్న ఇది మాత్రమే ఇదిగోండి ఇలా ఇలా చుట్టిన తర్వాత మీరు ధూపం దీపం మళ్ళీ ఒకసారి చూపించాలి ముందు ఒకసారి చూపించాలి తర్వాత దారం చుట్టిన తర్వాత కూడా మళ్ళీ ధూపాన్ని చూపించాలి తర్వాత మళ్ళీ మంత్రాన్ని ఒక ఐదు నిమిషాల సేపు ఓం అనే మంత్రాన్ని మనసులో తలుచుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ నోట్ని ఈ నోట్ని మీరు ఎక్కడైతే డబ్బులు పెడతారో ఇంట్లో బీరువాలో పెట్టారనుకోండి బీరువాలో పెట్టండి ఈ నోట్ని తీసి లేదా మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టండి మీరు పర్సులో పెట్టుకున్న అలవాటు ఉంటే పర్సులో పెట్టుకోండి షాపులో అయితే గల్లా పెట్లో పెట్టుకోండి మీరు ఏదైనా సరే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయాన్ని గురువారం నాడు చేస్తే సరిపోతుంది ప్రతి గురువారం ఈ నోటుని తీసి ధూపం చూపించాలి దీన్ని వాడకూడదు ఇది లైఫ్ లాంగ్ దీన్ని మనం వాడుకుంటూ ఉండవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం ఈ నోట్ని పట్టుకోవద్దు ముందు చేశారనుకోండి తర్వాత నెలసరి వచ్చింది పట్టుకోవద్దు ఆ తర్వాత నెక్స్ట్ గురువారం చేయండి ప్రతి గురువారం మాత్రం ఖచ్చితంగా ఈ నోట్కి ధూపం చూపించండి ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేసి చూడండి మీకు లక్ష్మి ఆకర్షింపబడుతుంది మీ ధన రాబడి పెరుగుతుంది ధనం స్థిరంగా ఉంటుంది మనకి డబ్బు ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో మన ఆలోచన విధానం కూడా మారుతుంది మనం చాలామంది ఏమనుకుంటారంటే ఇది మనకు మనకి డబ్బెతో పయనించి వచ్చి పడిపోతుంది అనుకుంటారు కాదు మన ఆలోచన విధానం మారుతుంది మన ఆలోచన విధానం మారితే డబ్బుకు సంబంధించి ఏదైతే దారులు మార్గాలు ఉంటాయో వాటిని మనం కరెక్ట్గా పట్టుకోగలుగుతాం అంతేగాని ఈ నోటికి దారం చుట్టడం వల్ల ఇమీడియట్గా వచ్చి డబ్బు పడిపోదు ఏదైతే మీరు క్రియ చేశారో ఈ క్రియ మీ మానసిక స్థితిని మార్చుతుంది మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది అంటే అవకాశాలని పెంచడానికి మీకు దిశానిర్దేశం ఆ సమయం ఏదైతే మీరు ఎందుకు చేస్తున్నారు ఆ సమయాన్ని మీకు నిర్దేశిస్తుంది దీంట్లో ఉన్న సంఖ్య ఏదైతే పదార్థం ఉందో ఈ పసుపు కలర్ ఏదైతే ఉందో ఈ పదార్థం అనేది మీకు అద్భుతమైన శక్తిని అవకాశాన్ని ప్రేరేపిస్తుంది మనం ప్రతిసారి కూడా దీంట్లో ఇంకోటి ఏంటంటే పూజ చేస్తున్నప్పుడు ఈ నోట్ని మనం ఇలా అమ్మవారి దగ్గర మళ్ళీ రెండోసారి చుట్టి పెట్టాం కదా అప్పుడు ఇలా అక్షంతలు పసుపు అక్షంతలు తయారు చేసుకోండి ఇలా వేయండి ఇలా అమ్మవారి ముందు కొంచెం అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్న తర్వాత మాత్రమే పొరుసలు పెట్టుకోండి ఈ నోటిని అక్షంతలు వేయకుండా పొరుసలు మాత్రం పెట్టుకోవద్దు ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే నేను ఇది లాస్ట్లో ఎందుకు చెప్పానంటే మనం ఎప్పుడైతే శక్తిని ఆపాదిస్తామో ఆ శక్తి మనకి ఉపయోగపడాలి అలాగే ప్రతిసారి ధూపం చూపించాలి దీపం పెట్టవలసిన అవసరం లేదు అంటే మీకు అవకాశం లేదు గురువారం నాడు మీరు సాంబ్రాన్ని దూపం చూపిస్తే సరిపోతుంది ప్రయోగపూర్వకంగా మీరు చేసి చూడండి ఫలితం అద్భుతంగా ఉంటుంది ఇది ఉపాయాన్ని ఒక్కసారి చేసి మనం తర్వాత ప్రతిసారి కూడా ధూపం చూపిస్తే సరిపోతుంది ఇది మనలో ఉన్న శక్తిని ప్రేరేపిస్తుంది ధనానికి సంబంధించి ఆకర్షణ కలుగుతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇంకొక అనుమానం ఉంటుంది ఇలాంటి దారం ఇది మనకి రక్షణ కోసం చేతి కట్టుకుంటూ ఉంటాం రక్షాబంధనం కోసం అలాంటి దారాన్నైనా కట్టవచ్చా కట్టవచ్చు కాకపోతే ఇది పెద్దగా అయిపోతుంది కాబట్టి మీకు చిన్న దారాన్ని చూపించాను ఇది మనం బాగా చుట్టామనుకోండి పెద్దదైపోతుంది దీన్ని మనం కట్టడం కోసం మాత్రమే మనం ఈ పని చేసాం అర్థమైంది కదా అలాగే ఈ ప్రయోగం చేసిన తర్వాత మనం మిగతా ప్రయోగాలు చేయవచ్చా చేయకూడదా ఎన్ని ప్రయోగాలైనా చేసుకోవచ్చు దీంతోపాటు ఏమైనా చేయవచ్చు ఆహార నిబంధనలు ఏమీ లేవు అలాగే స్నానానికి సంబంధించిన నిబంధనలు అంటూ ఏమీ లేవు ఎవరైనా ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు ఓకే మిత్రులారా ఓం నమష్ శివ శ్రీమాతయ నమ